విమరాత్ బజార్ ఏరియాలోని శంకర్ నగర్లో కార్డన్ సెట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 138 ఇళ్లను సెట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 588 మందిని మనం వాళ్ళను కూడా వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది. ఒక 19 2 వీలర్స్ 25 2 వీలర్స్ మన కస్టడీలో తీసుకో వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటి డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడం వలన అవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 19 రోడ్ షీట్లను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఫర్దర్ యాక్షన్ యాంటీసిడెంట్ వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్డన్ సెర్చ్లో ఇద్దరు ఏసీపీలు, ఒక 9 ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా 18 ఎస్ఐలు, మొత్తం సివిల్ ఫోర్స్, ఏఆర్ ఫోర్స్ కలిపి ఒక 200 వరకు పార్టిసిపేట్ జరిగింది. ఈ యొక్క కార్డన్ సెర్చ్లో పబ్లిక్ యొక్క అవసరాల గురించి అయినప్పుడు వాళ్ళు ఈ ఏరియాలో తాగుబోతులు ఎక్కువ తిరుగుతూ ఉన్నారని చెప్పి, అదేవిధంగా గాంజా సేవించే వాళ్ళు కూడా, అదేవిధంగా వైట్నర్ సేవించే వాళ్ళు, వాళ్ళ దోమల బాధ ఎక్కువగా ఉందని చెప్పి, న్యారో రోడ్స్ అని చెప్పి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అని చెప్పడం జరిగింది. పోలీసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మేము సాల్వ్ చేస్తాము. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ను మా డిఎస్పీ గారి, మా డీసీపీ గారి ద్వారా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ లెటర్స్ రాసి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. యా తోడా ఆటో బైక్ సార్ ఇబ్బంది మన దగ్గర ఉండదు.